అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మహామాయ తరువాయి భాగం చెప్పుకుందామా? మందర ఎదురు వచ్చి మంత్రి సాధును లోపలికి తీసుకువెళ్ళింది. ఆమె ఆనతి ప్రకారం కపాలి గుర్రాల శాల వైపుకు నడిచాడు. మందర మంత్రిని వెంట పెట్టుకొని తిన్నగా తన గదిలోకి నడిచింది. ఆమె వెనువెంటనే మాట్లాడకుండా వెళ్తున్న మంత్రి గదిలో అడుగుపెట్టగానే ముందు నాలుగు వైపులా కలయచూశాడు. గదిలో ఎవ్వరూ లేరు, ఎవరో ఉన్నారని భావిస్తున్నారు కాబోలు అంది మందర ఎగతాళిగా. ఏమో, యమదూతలాంటి వాళ్ళెందరున్నారో ఇక్కడా అని నాకు భయంగా ఉంది అన్నాడు మంత్రి కూడా హేళనగా. యమదూత అంటే మీకు భయమేనా? మందర విషయం మారుస్తున్నట్లుగా అడిగింది. మంత్రి ఆ ప్రశ్నకు అదిరిపడి తర్వాత కొంచెం తెప్పరిల్లి నెమ్మదిగా అన్నాడు, భయం అంటే భయం కాదనుకో, అతను చాలా దుర్మార్గుడని నా నమ్మకం. నాకు మాత్రం యమదూతంటే ఎందుచేతనూ భయం. అతని ఆకారం దగ్గర నుంచి ప్రవర్తన వరకు అన్నీ భయంకరమే. మందర కంగారు పడుతున్నట్లుగా అంది. ఎంత భయంకరుడైనా అతను నిన్నేం చెయ్యగలడులే, నీ ముందు అందరూ. ఆ మాట అనకండి, ఈ మధ్య యమదూతకు నా మీద అనుమానంగా ఉన్నట్లుంది. ఆ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు. ఇక్కడికి వచ్చాడు, వచ్చినవాడు ఊరుకోకుండా మిమ్మల్ని గురించి మాట్లాడటం ప్రారంభించాడు. అంటే మన రహస్య స్థావరాన్ని గురించేమన్నా చెప్పాడా? అదే నేను చెప్పబోయేది. ఆ రహస్య స్థావరం తనకు తెలుసునని నాతో చెప్పాడు. అంతటితో నేను చెప్పలేనంత కంగారు పడిపోయాను. నా కంగారును అతను తప్పకుండా పసికట్టి ఉంటాడు. కొంపతీసి అతని దగ్గర మన రహస్య విషయాలేమీ చెప్పలేదు కదా. నేనేమీ చెప్పలేదు. అసలు నోరెత్తి మాట్లాడగల ఓపిక కూడా నాకు లేకపోయింది. తర్వాతేమయ్యింది? అతను గూడు పుటాణిదారులను గురించి చెబుతున్నట్లుగా మిమ్మల్ని గురించే నాతో చెప్పాడనుకుంటాను. చివరికి ఆ ముఠాలో ఒక స్త్రీ కూడా ఉందన్నాడు. ఈ సంగతులన్నీ యమదూత ఎలా తెలుసుకోగలిగాడో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతే కాదు, ఇంకా అనేక సంగతులు చెప్పాడతను. వాటిని బట్టి అతను పూర్తిగా మన రహస్యాలన్నింటినీ తెలుసుకున్నాడనే నాకు అనుమానంగా ఉంది. మంత్రి సాధు మందర వంక వింతగా చూసి ధైర్యం చెబుతున్నట్లుగా అన్నాడు, మన రహస్యాలన్నింటినీ అతను తెలుసుకోగలగటం అసంభవం. కానీ కొన్ని ముఖ్య విషయాలను అతను తెలుసుకున్నట్లుగా నాకు అనుమానంగా ఉంది. అందుకే కేవలం యమదూత మీద నిఘా వేసి ఉంచమని బికారిని ఆజ్ఞాపించాను. ఇప్పుడు బికారి అదే పని మీద ఉన్నాడు. ఎలాగైనా యమదూత సాధారణమైన వ్యక్తి కాదు. అతను ఎంత మామూలుగా స్నేహంగా మాట్లాడినా అతనిని చూస్తే నాకు కంగారుగా ఉంటుంది. పైగా అతను నన్నొక విషయంలో హెచ్చరించాడు కూడా అంది మందర. ఏమిటది? ఆతురతగా అడిగాడు సాధు. మీరిక్కడికి వస్తున్నట్లు అతనికి తెలుసు కదూ. ఆ కారణంగా నా మీద కూడా ఏదో బలమైన అనుమానం అతనికి ఏర్పడింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండమని నన్ను హెచ్చరించాడు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు? అదే నాకు సరిగ్గా తెలియలేదు. అయినా అతని మాటల్ని బట్టి తెలిసిందేమిటంటే, మీతో సన్నిహితంగా మెలగడం వల్ల అతనికి నా మీద పూర్తి అనుమానం ఏర్పడిందని. ఆ అనుమానాన్ని తొలగించడానికి నువ్వు ప్రయత్నించలేవు. అతని అనుమానం నీ మీద తొలగకుండా ఉంటుందంటే నాకు నమ్మకం కలగడం లేదు. ఏది ఏమైనా మనం కొంచెం జాగ్రత్తలో ఉండటం మంచిదని నేను అనుకుంటున్నాను. ఏ విషయంలో? నా ఇంటి చుట్టూ ప్రహరీ కాపలా భటుల్ని చూసి యమదూత మనస్సులో ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలియకుండా ఉంది. అనుమానం కొద్దీ అతను వెనుక గదుల్ని కూడా పరిశీలించవచ్చు. ఆ సమయంలో నేనతనిని అడ్డగించలేను కదా. అతని మాట కాదనడానికి కూడా వీలు లేదు. అతనలా వెనుక గదుల్ని కూడా పరిశీలించడానికి వస్తాడంటావా? ఏమూ చెప్పలేను. వస్తే రావచ్చు. రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని అనుకోవాలి. అతను గూఢచారి, అందులోనూ సామాన్యుడు కాదు. రహస్య విషయాలను ఇట్టే పసికట్టగలడని మీరే చాలాసార్లు అన్నారు. అవుననుకో. అయినా సాధు ఏదో విషయం చెప్పడానికి సందేహిస్తూ మౌనం వహించాడు. మీరేమనుకున్నా యమదూత ద్వారా ఇక్కడ నేను కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే మాలతీ విషయంలో మీరు శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాను. అలా కాకుండా ఉంటే మాలతి మీ చేతుల్లో నుంచి జారిపోతుందేమోనని భయం అంది మందర సాలోచనగా. మంత్రి కాసేపు మాట్లాడలేదు. ఏదో ఆలోచన అతనిని వెన్నంటింది. కాసేపటికతను నెమ్మదిగా అన్నాడు, ఓసారి మాలతిని చూద్దాం పద. మందర అందుకు అంగీకరిస్తున్నట్లుగా తల ఊపింది. ఇద్దరూ లేచి ఆ గదిలో నుంచి బయటకు నడిచారు. వెనుక పక్కగా ఉన్న గదుల వైపు నడకనారంభించారు. మాలతి ఏమంటోంది? దారిలో మంత్రి మందర వంక చూస్తూ అడిగాడు, నాకే విషయాలు చెప్పడం లేదు. ఎంతసేపు ఇంతకు ముందు చెప్పినట్లే చెబుతోంది. నేను అనేక విధాలా నిజం చెప్పించడానికి ప్రయత్నించి చూశాను, కానీ లాభం లేదు. ఎంతసేపు పాతపాటే అంది మందర సమాధానంగా. ఆ ఉత్తరాలను తాను చదవలేదనే చెబుతోందన్నమాట అన్నాడు మళ్ళీ సాధు. అవును, ఆ ఉత్తరాల పెట్టెను తన తండ్రికి ఒక భటుడి ద్వారా పంపించానని చెబుతోంది అంది మందర. కానీ ఒక్క క్షణం ఆలోచించి సాధు అన్నాడు, బాబాజీకి ఆ ఉత్తరాల పెట్టి చేరలేదనే నా నమ్మకం. చేరి ఉంటే మన ప్రయత్నాలు ఏ మాత్రమూ నెరవేరేవి కావు. ఆయనకు మన రహస్యాలు తెలిసి ఉంటే ఈ పాటికి మనం పరలోకంలో ఉండి ఉండేవాళ్ళం. మందర మందహాసం చేసింది. నేను అలాగే అనుకుంటున్నాను. ఉత్తరాల పెట్టే బాబాజీకి చేరి ఉండదనే నా నమ్మకం కూడా. అయితే మాలతి ఆ పెట్టెను బాబాజీకి పంపానని చెబుతోంది ఎన్నిసార్లు అడిగినా. కాబట్టి ఆ పెట్టె బాబాజీకి చేరకుండా దారిలో మరెవరి చేతనైనా పడిందేమోనని నా అనుమానం. అందుకు అవకాశం లేకపోలేదు అని మంత్రి ఆలోచిస్తూ అన్నాడు. ఇద్దరూ మాలతి బంధింపబడి ఉన్న గదిలో ప్రవేశించారు. సాధు మాలతి వైపు చిరుకోపంతో చూస్తున్నట్లు నటిస్తూ అన్నాడు, మాలతి, మాకు నిజమైన విషయాలు చెబితే వెంటనే విముక్తి లభిస్తుంది. ఎందుకు అనవసరంగా ఆపదల పాలవుతావు? నా మాట విను. యమదూత మీ నాన్నకు పంపిన ఉత్తరాల పెట్టె ఎక్కడుందో చెప్పు. మాలతి దీనంగా తలెత్తి ఓసారి సాధు వంక, మరోసారి మందర వంక. ఈ విషయం నేను అనేకసార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను బాధించి ప్రయోజనం లేదు. నాకు తెలిసిన విషయాలు నేను ముందే తెలియచేశాను. ఆ ఉత్తరాల పెట్టెను నేను మా నాన్నకు పంపాను. అందులోని ఉత్తరాలను నేను చదవలేదు. మాలతి ఖచ్చితంగా చెబుతున్న ఈ సమాధానానికి సాధు కొంచెం ఆశ్చర్యపడ్డాడు. మందర అన్నట్లు ఉత్తరాల పెట్టె మరొకరి చేత చిక్కిందేమోనన్న అనుమానం అతనికి కూడా కలిగింది. వెంటనే సాధు మందర వక్క చూశాడు. నువ్వన్నట్లు మాలతిని ఇక్కడ ఉంచటం శ్రేయస్కరం కాదేమో అనిపిస్తోంది నాకు కూడా. బికారిని తర్వాత ఇక్కడికి పంపిస్తాను. అతను నా ఆజ్ఞ ప్రకారం ఈమెను సరైన స్థానానికి చేరుస్తాడు అన్నాడు. ఈ విషయం చెప్పడానికే నేను ముఖ్యంగా మీకోసం కబురు పంపాను. యమదూత వచ్చి వెళ్ళినప్పటి నుండి నాకెందుకో భయంగా ఉంది. అతని మాటల తీరును బట్టి నాకు మరింత అనుమానం వేసింది కూడా అంది మందర. సరే, ఇందుకు త్వరగానే తగిన ఏర్పాట్లు చేస్తాను. ఇక వెళ్దాం అన్నాడు మంత్రి. ఇద్దరూ వెనక్కి తిరిగారు. మళ్ళీ వెనుకటి గదిలోకి రాగానే మంత్రి సాధు అన్నాడు, బాబాజీ ఈ మధ్య భవానీపురంలోనే మకాం పెట్టినట్లు తెలిసింది. ఆయన ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి కారణం ఏమిటో నాకు తెలియలేదు. మాలతికి సంబంధించిన వర్తమానం ఆయనకేమైనా అందిందేమో. నాకలాంటి అనుమానమేమీ లేదు. అయితే ఆయన కావాలనుకుంటే నాలాంటి వాళ్ళని అందరినైనా నాశనం చెయ్యగలడు. ఆయన భవానీపురంలో ఎక్కడ ఉంటున్నాడో నీకు తెలుసా? తెలుసు. ఒకసారి మీ కపాలిని తీసుకువెళ్ళి రహస్యంగా ఆ ఇల్లు చూపిస్తాను. ఎందుకైనా మంచిది. కపాలిని బాబాజీ మీద ఒక కన్ను వేసి ఉంచమని ఆజ్ఞాపిస్తే మేలు. కపాలి మీ అనుచరులలో వాడి కిందే లెక్క. మీరెలా చెబితే అతనలా వింటాడు. మంత్రి మందరవంక చూసి సంతోషంగా నవ్వాడు. పాపం, నువ్వు నాకెంతో సాయం చేస్తున్నావు. తప్పకుండా నీకు తగిన ప్రతిఫలం ముట్ట చెబుతాలే. మీ ప్రేమ ఆదరాభిమానాలు నాకు నిరంతరం లభిస్తే చాలు. నాకు వేరే భోగభాగ్యాలక్కరలేదు అంది మందర. సాధు వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఒక్క క్షణం అతని మనసులో ఏదో ఆలోచన స్థానం సంపాదించుకుంది. తర్వాత అతనన్నాడు, మన రహస్య తంత్రాంగాన్ని గురించి జయసింహుడు నరసింహభూపతికి వ్రాసి పంపిన లేఖను సంపాదించి తెచ్చిన ఆ యువతి మళ్ళీ కనిపించలేదు. మన ప్రయత్నం సఫలమైన తరువాత బహుమతి కోసం తప్పకుండా వస్తానంది. నేనా యువతి విషయమే మర్చిపోయాను. తర్వాత ఆమె ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. బహుశా వస్తే రావచ్చు, లేదా తిన్నగా మిమ్మల్నే కలుసుకోవచ్చు. మొత్తానికి ఆమె మనకు చాలా సాయం చేసిందనే అనాలి అంది మందర ఆ యువతిని గురించి మనసులో ఆలోచిస్తూ. మందర సాధు మాట్లాడుకుంటుండగానే క్రింద నుంచి అకస్మాత్తుగా ఏదో అలజడి వినిపించింది. ఏమిటది? సాధు కంగారుగా అన్నాడు. ఏమిటో చూసి వస్తాను అంటూ మందర క్రిందికి వెళ్ళబోయింది. ఇంతలో బికారి హడావిడిగా పైకి పరిగెత్తుకు వచ్చాడు. బికారిని చూడగానే మందర ఆగిపోయింది. మంత్రి ఆశ్చర్యంగా ఆయాసంతో ఒగరుస్తున్న బికారి కేసి చూశాడు. బికారి సాధు కేసి ఆతురతగా చూశాడు. వెంటనే 2 గుర్రాలను సిద్ధం చెయ్యమని కపాలికి ఆజ్ఞాపించాను. మనం వెంటనే గుర్రాల మీద బయలుదేరి వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి? ఆతురతగా అడిగాడు సాధు లేచి నిలబడుతూ. ఎక్కడికి వెళ్ళాలో, సంగతి సందర్భాలేమిటో వెళ్తుండగా చెబుతాను. ఇక్కడ నిలబడి తీరుబడిగా చెప్పడానికి అవకాశం లేదు. మీరు వెంటనే బయలుదేరి రండి అన్నాడు బికారి ఆయాసంగా. సాధు మారు మాట్లాడలేదు. గబగబా గదిలో నుంచి బయటకు వచ్చాడు. మందర నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. బికారి సాధు క్రిందికి దిగి వెళ్ళారు. అప్పటికి కపాలి 2 గుర్రాలను సిద్ధంగా ఉంచాడు. సాధు బికారి వాటి మీదకెక్కారు. బికారి ముందుకు దారి తీశాడు. కాసేపట్లో 2 గుర్రాలు రాజమార్గంపై వేగంగా ప్రయాణం చేయనారంభించాయి. అప్పటికి బాగా పొద్దుపోయింది. చీకటి అన్ని పక్కలా గాఢంగా అలుముకుంది. భవానీపురం దాటి అడవిలో ప్రవేశించగానే సాధు ఆతురత కొద్దీ బికారి వంక ప్రశ్నార్థకరంగా చూశాడు. సాధు ఆతురతను గమనించి బికారి నెమ్మదిగా అన్నాడు, మన ముఖ్య శత్రువులు చిక్కినట్టే. ఎవరు వాళ్ళు? ఆతురత కొద్దీ వెంటనే అడిగాడు మంత్రి. మరెవరో కాదు, యమదూత బాబాజీ. ఆనందం కొద్దీ ఆయాసాన్ని మర్చిపోయి నవ్వుతూ అన్నాడు బికారి. ఎక్కడున్నారు వాళ్ళు? మనం విడిచి వచ్చిన రహస్య స్థావరంలో ప్రవేశించారు వాళ్ళిద్దరూ. ఇంకా మనం అక్కడ ఉన్నామనుకుని వాళ్ళు లోపలికి వెళ్ళి ఉండాలి. యమదూతను అనుక్షణము అనుసరిస్తున్న నేను కూడా వాళ్ళ వెనక వెళ్ళాను. అయితే వాళ్ళు నన్ను చూడలేదు. బికారి చెప్పడం పూర్తి చెయ్యకముందే సాధు అడిగాడు, వాళ్ళనెలా బంధించగలిగావు? రహస్య స్థావరంలోని 2వ గదిలో వాళ్ళు ప్రవేశించగానే నేను మొదటి గది తలుపులు మూసి గడియలు వేశాను. వాళ్ళు ఆ గదిలో నుంచి మనం వెళ్ళే వరకు బయటికి రాగలగడం అసంభవం. వాళ్ళక్కడ చిక్కుకుపోగానే నేను మీకోసం పరిగెత్తుకు వచ్చాను అని బికారి అన్నాడు. మంత్రి భరించలేని ఆనందంతో తన ముఖ్యానుచరుడి వంక చూశాడు. నిజంగా నువ్వు ఘనకార్యం సాధించావనే చెప్పాలి. యమదూత బాబాజీ మన చేత చిక్కితే మనకు అడ్డే లేదు. బికారి సంతోషంగా నవ్వుతూ తన గుర్రం కళ్యాణ్ని వదిలాడు. అతని గుర్రం మరింత వేగంగా నాలుగు కాళ్ల మీద పరిగెత్తసాగింది. సాధు కూడా తన గుర్రాన్ని హెచ్చరించాడు. రెండు గుర్రాలు చీకటిగానే ఉన్న అడవిదారిలో రివ్వున ముందుకు దూసుకుపోతున్నాయి. నాలుగు వైపులా నిశ్శబ్దం గంభీరంగా ఆవరించి ఉంది. గదిలోకి కొద్దిగా ప్రసరిస్తున్న వెలుగు కాస్త ఆగిపోయింది. చుట్టూ చీకటి అలుముకుంది. చంద్రుడు అస్తమించి ఉండాలి అన్నాడు బాబాజీ దిగాలుగా కూర్చొని యమదూతతో. కొవ్వొత్తి వెలిగించమంటారా అన్నాడు యమదూత బాబాజీని. కొవ్వొత్తి వెలిగించకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. ఎంత చీకటిగా ఉన్నా మన కళ్ళకు అన్నీ కనిపిస్తాయిలే. ఇప్పుడు బయటికి పోవడానికి మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించడం ముఖ్యం, కానీ కొవ్వొత్తి కాదు అన్నాడు బాబాజీ. యమదూత విచారంగా తలవాల్చేశాడు. బయటికి పోవడానికి నాకెలాంటి మార్గమూ కనిపించడం లేదు అన్నాడు నిరాశగా. బాబాజీ కూడా అతని పక్కనే ఆసీనుడయ్యాడు. ఆయన చూపులు గది నాలుగు ప్రక్కలకు పరిగెడుతున్నాయి. గుహ లోపలి నుంచి ఈ గదులన్నీ కొత్తగా నిర్మించారంటావా లేక పాతకాలపువా? బాబాజీ యమదూతను అడిగాడు. చూడడానికి పాతవిలాగానే కనిపిస్తున్నాయి అని సమాధానమిచ్చాడు యమదూత. అయితే ఈ గదుల్లో దేనిలో నుంచైనా సొరంగ మార్గం ఎక్కడికైనా ఉందేమో అనుమానంగా అన్నాడు బాబాజీ. అలాంటి మార్గమేమీ ఉన్నట్లు నాకనిపించలేదు. మనం గదులన్నీ పరిశీలించి చూశాంగా అన్నాడు యమదూత నిశ్చయపూర్వకంగా. లేదా ఈ గదులలో నుంచి పక్క ఉన్న గుహలలోకి రహస్య మార్గం ఏదైనా ఉందేమో బాబాజీ మళ్ళీ అన్నాడు. అలాంటిదేమన్నా ఉన్నాయేమో మళ్ళీ మరొకసారి చూడండి అన్నాడు యమదూత. కాసేపు ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ఉన్నట్లుండి యమదూత లేచి నిలబడ్డాడు. అతని చూపు గది వెనుక ప్రక్కన ఉన్న చిన్న గూటి మీద పడింది. కొవ్వొత్తి వెలిగించి దానిని గూటి దగ్గరకు తీసుకువెళ్ళాడు యమదూత. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.